హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ లవర్. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చాం. చాలా ఫేమస్ అయిన ప్లేస్, సో కొంచెం మందికి తెలిసి ఉండొచ్చు అండ్ తెలియకపోవచ్చు కూడా. సో అందరికీ మీకు అయితే ఇది ఏంటన్నా చూపిస్తాను. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే, కొండపైన అయితే మనకు ఒక శివుని గుడి అయితే ఉంది, అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాం. చూడండి, పైకి అయితే మనకి శిఖరంలో కనిపిస్తుంది టెంపుల్. సో ఇక్కడ కార్ అయితే మనం ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్దాం అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నమాట. మనకి మెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. శ్రీ బ్రహ్మరాంబిక మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అంట ఇది. సో శివుని టెంపుల్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఉందంటే న్యూజివీడ్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో విస్తన్నపేట అనే గ్రామం అయితే ఉంది. సో అక్కడి నుంచి మనకి ఈ టెంపుల్ అయితే వెళ్ళొచ్చు అన్నమాట. శ్రీ కొండపర్వ టెంపుల్ అని కూడా అంటారు అన్నమాట ఇక్కడ. ఇది మల్లేశ్వర స్వామి దేవస్థానం. సో మల్లేశ్వర స్వామి అని పిలుస్తారు. సో యూ అయితే ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. సో మెట్లకి ఇవి ఇక్కడ అంటే కొంచెం మంది మొక్కుకుంటారు కాబట్టి వాళ్ళ అవి మెట్లకి అన్నీ కూడా పసుపుతో ఇవి బొట్లు పెడుతూ ఉంటారు కదా. సో అలా చాలా మెట్లు ఉన్నాయి, అన్నిటికీ ఎవరో చాలా భక్తితో అయితే పెట్టారు. సో ఈ మెట్లు ఏంటంటే చాలా డిఫరెంట్, అంటే అన్నీ అంటే కొద్దిగా ఫ్లాట్గా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్గా అయితే కాదు, ఏంటంటే డైరెక్ట్గా మనకి ఒక చెట్టు నిలబెట్టినట్టుగా మనకి మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. సో బాగుంటుంది, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. సో అది కాకుండా ఇదేంటంటే మనకి కొన్ని కొన్ని టెంపుల్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు అయ్యే ఒక టెంపుల్కి వెళ్ళి రాడ్ మీద రాడు అలా ఒక 4-5 రాళ్ళు పెట్టడం వల్ల మనం ఇల్లు అవి కడతారని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. సో అలా అటువంటి వాళ్ళు అందరూ కూడా ఇలా పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడైతే అలా పెట్టారు. సో చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి, మెట్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మనకి మెట్లు ఎక్కిన దారిలో మనకి ఇక్కడ నంది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం దర్శనం చేసుకుని అయితే పైనల్లి పైకి వెళ్ళొచ్చు. ఇవి ఏంటంటే పుల్లరెక్కలు, మనం చిన్నప్పుడు వెళ్ళి తినేవాళ్ళం ఎక్కువ. సో ఇప్పుడు మనకు చాలామందికి తెలియచ్చు తెలియకపోవచ్చు, ఇవి అయితే కనిపించినాయి ఇక్కడ. సో పైనుంచి ఇవి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, మనకి ఇక్కడ హైవే నుంచి లారీ ఒకటి అయితే వెళ్తుంది మీకు కనిపిస్తుంది. సో అంత దూరంలో అయితే మనం ఇప్పుడు ఉన్నామన్నమాట పైనుంచి. ఇదే రోడ్డు మనం అంటే ఇప్పుడు హైవే నుంచి వచ్చాము, ఈ రోడ్డులోనే మనం ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో మనకి కంకర్ రోడ్లో ఒక చిన్న గీతలా కనిపిస్తుంది పైనుంచి చూస్తుంటే. సో మనం అయితే అంత హైట్లో ఉన్నామన్నమాట ఇప్పుడు. ఇదంతా హైవే. సో మనకి అక్కడ నుంచి బస్సు వెళ్తుంది సార్, క్లారిటీగా కనిపిస్తుంది మనకి. అదంతా హైవే అన్నమాట. అక్కడి నుంచి మనం ఇక్కడికి రావడం జరిగింది, అంటే న్యూజివీడ్ నుంచి విస్తన్నపేట వెళ్ళే హైవే మనకి ఆ రోడ్ నుంచి కనెక్ట్ అవుతుంది అన్నమాట. మనకి టెంపుల్ వెళ్ళే రోడ్డుకి మనకి ఆ హైవే నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. చూడండి, అక్కడ ఆ బస్సు వెళ్తుంది కదా, మనకి కనిపిస్తుంది కదా వీడియోలో. అక్కడి నుంచి మనకి చూడండి ఇటు సైడ్ ఇలా కంకర్ రోడ్డు, మనకి ఇది బాట కింద కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా మనకి టెంపుల్కి వచ్చే రోడ్డు అన్నమాట. సో పైనుంచి వ్యూ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అదే చూడండి, ఇక్కడ నుంచి మనకి మెట్లు ఎలా కనిపిస్తాయో, చాలా డిఫరెంట్గా ఎలా పైకి నిలబెట్టేసినట్టుగా ఉంటాయి మాట మెట్లు ఇవి. చూడండి అదిగో ఎలా కనిపిస్తుందో చూడండి. సో అలా మనకి ఏదో మెట్లు నిలబెట్టినట్టుగా ఉంటుందన్నమాట. కానీ ట్రెక్కింగ్ అయి చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకి శివుని దర్శనం అయితే అవుతుంది. సో చాలా పురాతన కాలం ఉన్నట్టు, అంటే కొన్ని శతాబ్దాలు అన్నారు ఆయన. ఒక ఆయన అయితే మనం కలిసాం, అక్కడ చెప్పారు కొన్ని శతాబ్దాల నాటి టెంపుల్ అని చెప్పేసి మరి అన్నారన్నమాట. సో అటువంటి టెంపుల్ మనం దర్శనం చేసుకోవడం మన అదృష్టం అని చెప్పాలి. అలాగే మనం చూడండి, ఇక్కడ నుంచి మనకి చాలా ఈ చుట్టుపక్కల అంతా కూడా పంటలేమాట. సో కాయగూరలు కూడా చాలా పండిస్తున్నారు, అలాగే మామిడి తోటలు అని చాలా వరి పంట అని చాలా ఉన్నాయన్నమాట.
సో మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. స్టార్టింగ్ మనకు మెట్లు అయిపోయిన తర్వాత మనకి కొండ ఎక్కిన తర్వాత మనకి ఇలా నందీశ్వరుడు అయితే దర్శనమిస్తున్నారు. ఆ తర్వాత మనం ఏంటన్నా చూద్దాం ఒకసారి. మనం ఫస్ట్ గుడికి అయితే వెళ్దాం. ముందు శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ శివుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత మనం మీకు గుడి అంతా కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అయితే వద్దాం. మనకి ఇక్కడ గుడి స్టార్టింగ్లో మనకి వెంకన్న బాబు అయితే దర్శనమిస్తున్నారు. ఈశ్వరుడిని గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ మనకి నంది నుంచి అయితే మనం పైనుంచి ఆయన చూడడం చాలా మంచిదని చెప్తారు. అందువలన ఏంటంటే మన సేమ్ నీకు మీకు వీడియో అయితే అలాగే తీశాను. సో కొంచెంమంది వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు. సో మీరు దర్శనం చేసుకోవాలంటే మనం అలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే నేను ఇక్కడ వీడియో అయితే తీశాను. సో మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. సో మళ్ళీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి.
స్టార్టింగ్ లో చెప్పాను కదా కార్ పార్క్ చేసాం మీకు పైన చూపిస్తానని. చూడండి మనకి టెంపుల్ కింద ఒక గుడి కనిపిస్తుంది మనకి, అక్కడ పక్కనే మన కార్ చూడండి ఎంత దూరంలో కనిపిస్తుందో. సో అంత పైకి అయితే మనకి ఇంత ఇలా ఉందన్నమాట. మనకి పైనుంచి మనకి టెంపుల్ దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మీకు. ఇదంతా కనిపిస్తుంది కదా అది హాస్టల్ అన్నమాట. ఇక్కడ చాలామంది లేడీస్ హాస్టల్ అయితే ఉంది టెంపుల్కి కిందే అన్నమాట పక్కనే. ఇది మాట ఇదంతా కూడా లేడీస్ హాస్టల్. సో స్కూల్ కూడా ఉందన్నమాట ఇక్కడ. పైన చూడండి ఎంత ఇలా కనిపిస్తుంది మన కారు కూడా. చూస్తుంటే చూడండి ఇక్కడ కనిపించే వాటర్ అంతా కూడా మనకు ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ ఏంటన్నది మీరు కింద కామెంట్ చేయండి, నేనేమనుకున్నానో మీకు కూడా రిప్లై అయితే ఇస్తాను. సో చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే అది ఏ ఆకారంలో కనిపిస్తుందో. సో మనకి ఇంకా లేట్ అయిపోతుంది, కిందకైతే ఇంక వెళ్ళిపోవాలి. ఎందుకంటే చీకటి పడితే మళ్ళీ కొండ మీంచి దిగడం మనకి కష్టమైతే అవుతుంది కాబట్టి బయలుదేరిపోతున్నాం. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన శివుని దర్శనం అయితే చాలా బాగా అయింది, మీరు కూడా చేసుకున్నందుకు ఆ శివుని ఆశీస్సులు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రస్తుతం అయితే మనం కింద ఇంకొక టెంపుల్ అయితే ఉంది కనిపిస్తుంది చూడండి లైటింగ్తో. ఏంటంటే మనకి పైన టెంపుల్ ఉంది కదా, ఇది పైకి కాకుండా పరిపాలించే వాళ్ళే కింద కూడా మనకి ఇక్కడ ఈ గుడి అయితే కట్టారన్నమాట కింద కూడా. సో స్టార్టింగ్లో మనకి ఉంటుంది గుడి ఇది మాట, మనకి స్టార్టింగ్లో ఈ టెంపుల్ అయితే ఇప్పుడు కొత్తగా కట్టారు. సో అది కూడా లోపలికి వెళ్ళి మీకు అక్కడ శివుని మనకి దర్శనం ఎలా ఇస్తున్నారు ఏంటన్నా అది కూడా మీకు అంతా కూడా చూపిస్తాను. సో మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఇప్పుడే వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మన వీడియో తప్పకుండా షేర్ అయితే చేయండి. సో మనకి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ వీరబాబు. సో మనం ఇక్కడ టెంపుల్ ఎలా ఉందో ఏంటన్నది ఒకసారి చూసేద్దాం. ఇదే రోడ్డు. సో మేము ఇంకా బయలుదేరిపోతున్నాం రిటర్న్. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మన వీడియో అయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఓకే బాయ్ బాయ్ సీ యూ.